అని అలా అన్నారు కదా, అది నిజంగా నిజమైంది. దేవుడు ఉన్నాడు కాబట్టి 24 గంటల్లో మళ్ళీ దేవుడు దారి చూపించారు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, సో ఆ దేవుడు ఎవరు? ఇంకెవరు, మన ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు. అసలు మీరు అనుకున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పందిస్తాడని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఆయన దేవుడు కాబట్టే స్పందించారు. రేవంత్ రెడ్డి గారు. సరే, ఈ వీడియో మనకి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఉన్నంత వరకు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే మీరే ఎప్పుడు ఉండాలని కోరుకుంటా నేనైతే. ఓకే. సో అమ్మ, గతంలో కూడా మీరు ఒక ఇంటర్వ్యూలలో కూడా జగన్ అన్న పాలనలో నాకు ఇల్లు వచ్చిందని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. సో ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి ఆడుతున్న నాటకము కావాలని చెప్పి కుమారి ఆంటీని అక్కడ షాప్ చేయడానికి ఈ రెండు పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా ఆ వైసీపీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా మనకి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు మీరందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అడుగుతుంటేనే మాకు తెలిసింది. అది కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు గారు కూడా మనకి ఇట్లా పెట్టింది కూడా మాకు ఎవరో చెప్తేనే తెలిసింది. ఇట్లా పెట్టారు ఇట్లా అని ఫోన్ చేస్తేనే అది మళ్ళీ మా బాబుకు పంపించారట. అది ఫోన్ లో పంపిస్తే అప్పుడు బాబు వచ్చి దబదబా చూపించాడు. చూపించంగానే అసలు మాకైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి మా ఆయనకి నాకు ఇద్దరికి. అయితే మామూలు కాదు అసలు, నిజంగా మా దృష్టిలో అయితే మా ఇంటి దేవుడు అయితే రేవంత్ రెడ్డి సార్. మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు అయితే మా ప్రాణం ఉన్నంత వరకు అయితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము, మీరే మా దేవుడు. అంటే కొన్ని రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి స్వయంగా మీరు పెట్టే ఫుడ్ కూడా తను టేస్ట్ చేశాను చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కూడా అన్నా దాని కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా అంటే ఇంకా, కానీ తర్వాత కూడా ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు ఆయన చాలా మంచి వారు, మీరు వీడియో తీస్తుండగానే కూడా నా దగ్గరకు వచ్చారు కదా అందరూ, వచ్చి అందరూ అంటున్నారు కదా ఆయన చాలా మంచివారు, అసలు ఫ్రెండ్లీగా ఉంటారు ఎవరితోటైనా సరే, ఏదో అంటారు మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఆయన ఇంతే కదా. ఆయన అసలు ఆయన నేచర్ ఎంత అంట, ఎవరైనా సరే విధిగా ఉండారట, అంటే హెల్ప్ చేస్తారంట ఎవరికైనా సరే అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి సంతోషం చాలా అంటే సంతోషం. దీనిపై మీరేమంటారు, వైఎస్ఆర్ సిపి ట్వీట్ పై ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అక్కడ నుంచి షాప్ తీసేపించాలని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు స్వయంగా అఫీషియల్ పేజ్ అది అక్కడ నుంచి ట్వీట్ రావడం జరిగింది. అంటే తెలీదు అది ఇదిగా అంటే అది అంటే 1 కోటి రూపాయలు ఉంది నా పేరు మీద, అదే అదే ప్లాట్ ఉంది 1 కోటి రూపాయలు ఫ్లాట్ ఉంది, మళ్ళీ బెంచ్ కార్ ఉంది అని అని చెప్పి పెట్టారట సోషల్ మీడియాలో పెట్టారట. దాని గురించి మీ మీడియా వాళ్ళే అడిగారు, ఎవరు పేరు తెలియదు నాకు అడిగారు. అడిగితే అప్పుడు చెప్పాను నా పేరు మీద అయితే ఏమి అంటే ఏమీ లేవు, నా ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇస్తాను, తీసుకుని మీరు చెక్ చేసుకోండి. నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే మొన్న రీసెంట్ గా మొన్న నవంబర్ లో వచ్చింది నాకు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇచ్చారు కదా అది వచ్చింది నాకు. సో అలా పేరు చెప్పగానే ఇద్దరు కలిసి అలా లేకుండా చేశారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మరి అంటే నా పేరు మీద ఉన్నదైతే అదే, నాకు పేరు మీద ఉన్నదైతే ఆస్తి. సో అంటే ఆ కుమారి ఆంటీ వైరల్ అయిన తర్వాత కూడా చాలా సంపాదించింది. అంటే మనం ఒకరు ఎదుగుతుంటే శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే మీకే మీ నమ్ముకున్న వెనుకబడి వచ్చారు అనుకోవచ్చా? అది ఎప్పుడు ఒకరు బ్లేమ్ చేయకూడదు, నాన్న బ్లేమ్ చేయకూడదు, అది నిజమంతో వాస్తవంతో కూడా మనకు తెలియదు. కానీ నిన్న పోలీసు వాళ్ళు అంటమైతే అలా అన్నారు, కానీ అలా అన్నా నేను ఎవరినైతే ఏమనలేదు. ఎందుకంటే నేను అందరూ బతకాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. ఇప్పుడు ఇదే మా అమ్మ చెప్పింది, అదే చెప్తున్నా 5 ఏళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండవు. దీంట్లో కూడా ఒకటి చెప్పింది మా అమ్మ, ఎప్పుడు కూడా ఎదిగామని ఎప్పుడు ఇది అవ్వకూడదు, లేదని ఎప్పుడు బాధపడకూడదు అని చెప్పి చెప్పింది. మళ్ళీ ఇది విజయానికి మూలమని చెప్పింది, ఇదేమో మనం తప్పు చేస్తే ఏలెత్తి చూపిస్తారని చెప్పింది, ఇది మన దేవుడు, ఇది అంటే మన మంచి అనేది దీన్ని బట్టి వస్తుంది. ఏదైనా దేవుడిని ఈయలతో పూజ చేసేటప్పుడు చేస్తాం కదా, కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు దీంతో గానీ దీంతో గానీ పెట్టుకుంటాం. కానీ ఎప్పుడు ఇలా ఇక్కడే ఉండాలి, కానీ ఎప్పుడు ఇంకా కిందకి దిగజారొద్దు అంటే నాకు చెప్పడం రావట్లేదు. అలా అమ్మ అలా అలా చెప్పింది అప్పుడు. అది అంటే మనుషులు కూడా అంతే, అందరూ ఒకలాగా ఉండరు,
సమానంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పి చెప్పింది. దాన్ని అయితే మరి అది ఎవరి మనసులో ఏంటి అనేది మనకు తెలియదు. అంటే పక్కన వాళ్ళు ఏదైనా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మీరు గతంలో నుంచి కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడే మాట్లాడాలని మీరు వినడం జరుగుతుందా? ఎందుకంటే పక్కనే షాప్స్ ఉంటాయి కాబట్టి. అంత ఇదికి వెళ్ళకూడదు నాన్న, ఎందుకంటే అదే చెప్తున్నా కదా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని అనుకుంటా మొత్తం ఎవరైనా సరే. అంటే ఇంకోటి నేను అడుగుతున్నా, ఎందుకంటే చాలా మందికి ఉన్న మైండ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. సో ఆంటీ బాగానే సంపాదిస్తుంది, బాగానే పైసలు వస్తున్నాయి కదా, మరి అక్కడే పెట్టడం ఎందుకు? వేరే దగ్గర ఎలాగో ఫేమస్ అయింది కదా, వేరే దగ్గర పెడితే అయిపోతుంది కదా అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు? ఇదిగో కోటి రూపాయలు ఇల్లు ఉంది, నాకు రేపు ఫ్లాట్ ఉంది అన్నట్టే ఉంది ఇది కూడా. అంతే అంతే, ఇక అది చూసారు కదా మీరు. అది అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎలాగో ఫేమస్ అయింది కదా, ఆ స్పాట్ లో డిస్టర్బెన్స్ కాకుండా వేరే ఎక్కడన్నా ఆ గ్రౌండ్ లో పెట్టుకున్నా కూడా కుమార్ అంటే బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దానికి స్తోమత ఉండాలి కదా, లేకపోతే ఇంకొకళ్ళు అయితే అదే అది కూడా అన్నారు, పబ్లిక్ కి అన్నారు ఇది కూడా నన్ను. అంటే మీరున్న ప్లేస్ లో అయితే ఇంకొకళ్ళు ఉంటే గనక నిజంగా అంటే ఇంకో చోట్న మీకున్న అంటే మీకున్న అది పబ్లిక్ కి అంటే తింటానికి వస్తున్నారు కదా, అట్లా ఉన్న దానికి మీరు ఇంకా పెద్దగా ఇంకొకళ్ళు అయితే పెద్దగా పెట్టేవాళ్ళు అని చెప్పి కూడా అన్నారు. కానీ మనం అంటే మనకు తెలుసు అది నా స్తోమత అనేది నాకు తెలుసు, అది వాళ్ళకి తెలియదు కదా. సో అంటే డైలీ మీరు రొటీన్ అయిపోయింది అంటే ఫుడ్ వండుతారు, తీసుకెళ్ళి అక్కడ పెడతారు, చాలా మంది క్రౌడ్ వచ్చి తింటారు. సో ఈ రోజు పొద్దున నుంచి మీరు ఇంట్లోనే ఉన్నారు, సో మిస్ అయినారా? అవన్నీ మిస్ అయినారా అంటే ఇగో పొద్దున్న నుంచి అంటే మీరందరూ ఇప్పుడు ఎంత మంది వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఉంటేనే ఉన్నారా? ఫైవ్ మినిట్స్ అంటున్నారా? అది ఇంకా అట్లానే ఇక ఏం చెప్పాలి. అదైతుందా? సరే మీరు నిన్న నుంచి ఫుల్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు, సో మొత్తానికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ విన్నారు. ఒకసారి డైలాగ్ చెప్తే జనాలు అందరూ సంతోషపడతారు, ఎందుకంటే మళ్ళీ మా ఆంటీ యాక్టివ్ అయిపోయింది. సో చాలా మంది కుమార్ ఆంటీ బాధపడుతుంది అని చెప్పి కూడా చాలా చూస్తున్నాం. సో ఇప్పుడు కుమార్ ఆంటీ సంతోషంగానే ఉంది అని చెప్పడానికి ఆ డైలాగ్ ఒకసారి. లివర్ డైలాగ్ కుమారి ఆంటీ అంటే రెండు స్టేట్స్ కాదు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఆ సంతోషంలో ఒకసారి వ్యూవర్స్ కోసం. రామరాజ్యం వచ్చిందని చెప్తాను, రామరాజ్యం వచ్చింది. మన రామరాజ్యంలో రాముడు ఎవరో కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ దయచేసి అందరికి అందరూ ఆయనకి సపోర్ట్ చేయాలి, ఇలాంటి పాలన మనకి ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను. చూసాం కదా కుమారి ఆంటీ ఇంటర్వ్యూస్, పక్కన వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే తను నేను వెళ్లే దారిలో నేను వెళ్తాననే చెప్తుంది. సో నేను ఏదైతే అనుకున్నా అసలు ఫస్ట్ నేను అనుకోలేదు, ఎందుకంటే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తాడని చెప్పి కూడా నేను అనుకోలేదని చెప్పి కూడా తను మనతో షేర్ చేసిన విషయం మనం చూస్తున్నాము. సో ఇది ఇక్కడ కెమెరామ్యాన్ నరేందర్ తో అనిల్, హైదరాబాద్ మియాపూర్.